ఆంధ్రప్రదేశ్లో ఇసుక విధానం మీద జనాల్లో తీవ్రమైనటువంటి అసహనం కనిపిస్తుంది. అది పత్రికల్లోనూ కూడా ప్రస్ఫుటిస్తోంది. ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కూడా ఇసుకలో జరుగుతున్న దందాను రోజు వెలుగులోకి తీస్తున్నాయి. దాంతో ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం అంతా బాగుంది అన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇసుక అవసరమైనటువంటి వాళ్ళు, ఇసుక కోసం వేచి చూస్తున్నటువంటి వాళ్ళు మాత్రం తీవ్రంగా సతమతమవుతున్నారు. అనేక రకాల ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఒకటి, మనం తాజాగా 24వ తారీఖున బుక్ చేసి 26వ తారీఖున డెలివరీ అయిన ఒక ఇసుక సంబంధించినటువంటి ఒక రిసిప్ట్ మనం పరిశీలిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? రాష్ట్రంలో ఇసుకకు సంబంధించి జిఎస్టీ రద్దు అయిపోయిందని ప్రకటించింది. ఈరోజు ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ అదే మాటను చెప్పారు, జిఎస్టీ రద్దు చేశామని కూడా అన్నారు. ఇతర ఫీజులు, సీనరీ సహా అన్నీ తీసేసాం, కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జు తీసుకుని తవ్వకం జరిపేటువంటి ఖర్చులు భరిస్తే నేరుగా ఇసుక ఇంటికి వచ్చేస్తుంది అన్నది ప్రభుత్వం మాట. కానీ ఆచారంలో ఏం జరిగింది చూడండి. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ధవళేశ్వరం గాయత్రి దగ్గరలో, అక్కడ నుంచి జుత్తుగా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సుమారుగా 74 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి ధవళేశ్వరం నుంచి ఇసుక సరఫరా చేశారు. ఎంత? 20 మెట్రిక్ టన్నులు. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది, 20 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేశారు 10-టైర్ ట్రక్ మీద 74 కిలోమీటర్ల దూరం. దీనికోసం గాను ఇసుక కాస్ట్ ఉచితం. ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క, ఇసుకకి ఎటువంటి కాస్టు లేదు, 20 మెట్రిక్ టన్నులు ఫ్రీ, ఇసుక ఫ్రీ లెక్క. ఇప్పుడేమైంది, కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఇసుక తవ్వడం కోసం, నిర్వహణ కోసం ఖర్చు చూడండి, టన్నుకి 240 రూపాయలు. ఒక టన్నుకి 240 రూపాయలు ఇసుక తవ్వడానికి, 240 రూపాయలు చొప్పున 4811 రూపాయలని 20 టన్నులకి అధికారికంగా ఇచ్చినటువంటి, ఎవరిచ్చారు ఇది? ఇది కూడా చూడండి, గవర్నమెంట్ ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అన్నమాట, రిసిప్ట్ అన్నమాట. ఈ రిసిప్ట్లో అధికారికంగా తవ్వకాలకి 240 రూపాయలు ఒక్కొక్క టన్నుకి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో కూడా దాదాపుగా ఇంతే, ఇంత మించి అదనంగా వాళ్ళు తీసుకున్నది లేదు. ఇక్కడ ఇది 240 రూపాయలు. అదేవిధంగా స్టాట్యుటరీ లెవీస్ పేరుతో టన్నుకి 88 రూపాయలు. ఇదే ఇప్పుడు సీనరేజు, దీన్నే రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆచరణలో ఇంకా వసూలు చేస్తున్నారు. ఈ 88, 240 కలిపితే 323 రూపాయలు అక్కడే అయ్యింది. ఇది 93 రూపాయలు అక్కడే ఖర్చు అయింది. దాదాపుగా గత ప్రభుత్వంలో కూడా 325 రూపాయలే. ఆ తర్వాత ఇంకొక నిర్వహణ ఖర్చుల కోసం 100 వేసుకుని 425 చొప్పున అప్పట్లో టన్ను కంపేరు. ఇప్పుడు ఎంత అయింది? 330 రూపాయలు ఇక్కడే అయింది. ఏంది? కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్, స్టాటరీ లివీసు రెండు కలిపితే అయింది. దీనికి 1760. మూడోది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 11076 రూపాయలు ప్రభుత్వం చెప్పింది. ఎంతకి? ఎన్ని కిలోమీటర్లకి? 74 కిలోమీటర్లకి 11000 రూపాయలు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో పాటుగా జిఎస్డబ్ల్యూఎస్ సర్వీసెస్ ఛార్జెస్ అంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి సర్వీస్ ఛార్జెస్ కూడా ప్రభుత్వం ఎంత వేసింది? 38 రూపాయలు. వీటితో పాటుగా చూడండి, జిఎస్టీలు, సిజిఎస్టీ 442, ఎస్జిఎస్టీ 442, మొత్తం 885 రూపాయలు. అంటే ఇది 885 రూపాయలు టన్నుకి చూసుకుంటే ఇదొక 44 రూపాయలు, ఇదొక దాదాపు 2 రూపాయలు, ఇది 88, ఇది ఒక 240. దాదాపుగా గత ప్రభుత్వంలో ఎంతకైతే ఇసుక అమ్మకాలు జరిగినాయో దాదాపు అదే రేటు. ఇది అయింది కదా, మొత్తం 18570 రూపాయలు మొత్తం కలిపితే, జిఎస్టీ మొత్తంగా, ఆపరేషన్ ఛార్జెస్, స్టాట్యుటరీ లెవీస్, అదేవిధంగా సచివాలయం ఛార్జెస్ అన్నీ కలిపితే 18570 రూపాయలు 20 టన్నులు ఇసుక్కి. 20 టన్నులు అంటే టన్ను ఎంత అయింది? సుమారుగా 950 రూపాయలు, 940 రూపాయల వరకు టన్ను ఇసుక ప్రభుత్వం చెప్పిన లెక్క. ఇది కాకుండా ఇంకా ఆ లారీ, ఈ 10 టైర్ల లారీ 20 మెట్రిక్ టన్నులు ఇసుకేసుకుని బయలుదేరి రావాలంటే టోల్గేట్ ఫీజు కట్టాలి. అది ఎవరు భరించాలి? మళ్ళీ కస్టమరే భరించాలి. టోల్గేట్ ఛార్జీతో పాటు అక్కడ కూలీలకి దింపడానికి ఇతర ఖర్చులు పేరుతో మళ్ళీ మామూలు ఇవ్వాలి. అంతా కలిపితే
20 టన్నులు 20,000 రూపాయలు దాటిపోయింది ఒక వినియోగదారుడికి. ఎక్కడి నుంచి 74 కిలోమీటర్లు గోదావరి సమీపంలోనే ధవళేశ్వరం నుంచి జుత్తిగా అనే ఒక గ్రామానికి రావడానికి 1 టన్ను ఇసుక 1,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్తో కలిపి. పోనీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తీసేద్దాం 500 రూపాయలు అనుకుంటే టన్ను 500 రూపాయలు సుమారుగా ఇసుక ప్రభుత్వం చెప్తున్నటువంటి అధికారిక డేటాలో కనిపిస్తుంది. అంటే ఇంకెక్కడ చౌక, ఇంకెక్కడ ఉచితం, ఇంకేం ఫ్రీ? ఇది కూడా అనేక వ్యయ ప్రయాసల కోర్చి అధికారికంగా ఆన్లైన్లో ట్రై చేసి బుక్ చేసుకుంటే వచ్చినటువంటి ఇసుక. ఆన్లైన్లో దొరకకుండా బయట వ్యాపారుల మీద ఆధారపడితే ఇదే టన్ను ఇసుక ఇక్కడ 1,000 రూపాయలకు అధికారికంగా కొనుగోలు చేస్తే అనధికారికంగా బ్లాక్ మార్కెట్లో వ్యాపారుల దగ్గర కొనాలంటే ఇంకొక 50% అదనం. ఇది ఈరోజు ఇసుక మార్కెట్ పరిస్థితి. ఇలా ఉంటే ఇంక ప్రభుత్వం జిఎస్టీ రద్దు చేసాం, సేనరైజ్ రద్దు చేసాం, ఇంక ఖర్చులన్నీ ఏమి లేవు, నేరుగా ఎవరైనా వెళ్ళి వెహికల్ తీసుకుని ట్రాన్స్పోర్ట్ ఖర్చు భరించుకుని వెళ్ళి తెచ్చేసుకోవచ్చు అని చెప్తుంటే ఆచరణకి అసలు ప్రభుత్వం చెబుతున్న మాటకి ఎంత వైరుధ్యం చూడండి. అధికారికంగానే 18,570 రూపాయలు ఇది ఉంది, ఇంకా టోల్గేట్ 600 రూపాయలు ఉంటుంది, అది కాకుండా మరి ఒక మామూలు పేరుతో ఇంకొక 1,000 రూపాయల వరకు తీసుకుంటారు, అంతా కలిపితే 20,000 రూపాయలు టన్ను 20 మెట్రిక్ టన్నుల ఇసుక్కి 20,000 రూపాయల ఖర్చు దాటిపోయే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ప్రభుత్వం ఆలోచించాలి, ఖచ్చితమైనటువంటి వ్యవహారం నిర్ణయం ఇక్కడ అమలు చేయాలి. కేవలం రాష్ట్ర స్థాయిలో కూర్చుని అన్నీ రద్దు చేసాం, సేనరైజ భరించవసరం లేదు, జిఎస్టీ కూడా రద్దు చేసాం, ఏమీ ఖర్చులు లేవు, కేవలం తవ్వకం ఖర్చులు అని ఇక్కడ ప్రభుత్వం చెప్తుంటే వాస్తవంలో ఎలా ఉంచూడండి. బిల్లులో క్లియర్గా అంటే ప్రభుత్వం మాటలకి ముఖ్యమంత్రి చెప్తున్న దానికి ఆచరణకి ఎంత వైరుధ్యం ఉందో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లోనే ప్రభుత్వం క్లారిటీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏవి రద్దు చేశారు, ఎంత కట్టారు, ఎంతకు వస్తుంది, ఇలాంటి వ్యవహారం మీద సమర్థవంతంగా సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇసుక మాత్రం ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారే ప్రమాదం ఉంటుంది. ఇదే విధంగా మాటలు చెప్తూ గడుపుదామంటే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద సమస్యగా మారుతుంది, ప్రభుత్వానికి అది తలనొప్పి తెచ్చిపెట్టే అంశంగా తయారవుతుంది. కాబట్టి మీరు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంతా ఆశిద్దాం. ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి. ఇలాంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల్ని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా సమగ్రంగా స్పష్టమైనటువంటి విశ్లేషణతో మీ ముందుకు తీసుకొచ్చే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను షేర్ చేసి అందరికీ చేరేలా సహకరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.